ఎక్కడికి వచ్చాం? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. సురేష్ న్యూస్. సో అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేస్తుంది కదా, బయట ఎండలు కూడా చాలా దారుణంగానే ఉన్నాయి. మాకు కూడా షూట్స్లో కొంచెం ఇబ్బంది అవుతూనే ఉంది. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. సో ఈరోజు వ్లాగ్ విషయానికి వస్తే, మనం మన బుడ్డి గారిని ఒక 2 డేస్ వెకేషన్కి తీసుకెళ్తున్నాం అనమాట. వాడికి మొత్తం ఫుల్ స్ట్రెస్ అయిపోయిందనమాట, చాలా బర్డెన్ అయిపోయింది. అండ్ అతి త్వరలోనే వాడికి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయంట. ఎల్కేజీకి ఎగ్జామ్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత ఒక 2 డేస్, సాటర్డే సండే అనేది కొంచెం గ్యాప్ దొరికింది. సో మేము ఎప్పుడు ఇంట్లోనే ఉండడం ఎందుకు, ఎప్పుడైనా వాడిని బయటకు తీసుకెళ్ళాలి కదా అని అనుకుంటున్నప్పుడు, మాకున్నది ఎవరు, బాబాయ్ పిండి. సో బాబాయ్ పిండి వాళ్ళు నెక్స్ట్ మే నుంచి వాళ్ళు యుఎస్ వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఒక 6 to 7 మంత్స్ వరకు రారనమాట. అండ్ మీరు అందరూ కూడా వాళ్ళని మన బ్లాగ్స్లో మిస్ అవుతారు. అండ్ నేను కూడా మా ఇంట్లో జరిగే అకేషన్స్కి మిస్ అవుతాను. అండ్ మెయిన్లీ మన అయాన్ష్ మిస్ అవుతాడు వాళ్ళని. సో అందుకని ఒక 2 డేస్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అని చెప్పి వెళ్తున్నాం. సో నేనైతే కొంచెం లగేజ్ అది ప్యాక్ చేసి పెడుతున్నాను. అండ్ మన బుడ్డిగాడికి కావాల్సినవి అన్నీ కూడా చూసుకోవాలి. వీడియో తీస్తూ సిద్ధు బిజీగా ఉన్నాడు, బాగుతూ నేను కూడా చాలా బిజీగా ఉన్నాను అనమాట. సో లగేజ్ ప్యాక్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ట్రావెల్లో కావాల్సినవి అండ్ ఒక చోటకి వెళ్ళినప్పుడు మనకి కొన్ని పర్సనల్ థింగ్స్ అనేవి ఉంటాయి, లైక్ బ్రష్ కానీ మన మేకప్ది కానీ ఇలాంటివి అన్నీ. సో అలాగే నేను ఎప్పుడైనా సరే ట్రావెల్కి ఒక 1 డే అయినా 2 డేస్ అయినా సరే బయటకు వెళ్ళినప్పుడు అండ్ స్పెషల్లీ అయాన్స్తో వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను ఇది తీసుకెళ్తాను అనమాట. సో దిస్ ఈజ్ అగారో మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్. సో ఇది ఎందుకు అనంటే, మనకి పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదా 1 or 2 డేస్కి మనం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ట్రావెలింగ్కి ఈజీగా కంఫర్ట్గా ఇది చిన్నగా ఉంటుంది. సో తీసుకెళ్ళవచ్చు అండ్ దీంట్లో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. లైక్ మనం ఎగ్స్ ఉడకపెట్టుకోవడానికి ఎగ్స్ ర్యాక్ లాంటిది ఒకటి ఇచ్చారు. అండ్ పిల్లలకి మనం కేక్ లాంటిది కూడా తయారు చేసుకోవడానికి ఒక ట్రే. అండ్ స్టీమర్, దీంట్లో మనకి బాయిల్డ్ వెజెస్ చేసుకోవచ్చు అండ్ ఎగ్స్ కానీ మోమోస్ లాంటివి కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది కాబట్టి దీంట్లో మనం ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకి నూడిల్స్ లాంటివి కానీ లైక్ ఫ్రైడ్ రైసెస్ ఏమైనా సరే మనం ఆలోచించకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ మనకి ఒక 2 to 3 మెంబర్స్ వరకు వస్తుంది. సో దీని యూసేజ్ కూడా చాలా చాలా ఈజీ. మనకి ఇక్కడ మ్యాక్స్ అని చూపిస్తారు. సో అక్కడి వరకు కూడా మనం వాటర్ అనేది పెట్టుకోవాలి. బాక్స్లో వచ్చేటప్పటికి స్టెయిన్లెస్ స్టీల్ స్టీమింగ్ పాట్ ఒకటి వస్తుంది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ ర్యాక్ ఒకటి వస్తుంది, ఎగ్ బాయిలింగ్ ర్యాక్, ప్లాస్టిక్ బౌల్, 360 డిగ్రీస్ వరకు పవర్ బేస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి వేరియబుల్ టెంపరేచర్ సెట్టింగ్స్ని చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఇక్కడ స్వైవల్ డిటాచబుల్ పవర్ బేస్ అనేది ఉంటుంది. సో మనం కెటిల్ని ఇక్కడ ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ట్రాన్స్పరెంట్ గ్లాస్ లిడ్ కూడా మనకి ఇచ్చారు. సో దీంట్లో మనకి వాటర్ లెవెల్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు గ్రీన్ టీ అలాంటివి కావాలి హాట్ వాటర్ అన్నప్పుడు మినిమం లెవెల్ మనం చూసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ నూడిల్స్ ఆర్ వెజ్జీస్ రైస్ ఏదైనా బాయిల్ చేసేటప్పుడు మ్యాక్సిమం లెవెల్ మనకి ఇక్కడ వేసుకోవాలన్నమాట. అండ్ దాని తర్వాత ఇది క్లోజ్ చేయడానికి మనకి గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. సో ఇది చూడడానికి చాలా బుజ్జిగా ఉంది కదా, అండ్ ఇట్స్ లైట్ వెయిట్. సిద్ధుకి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కూడా దీంట్లో వెజ్జీస్ మనం స్టీమ్ చేసుకుని దాని తర్వాత దీంట్లో సాల్ట్ చేసుకోవచ్చు, లైట్గా ఆయిల్ అవి వేసి అండ్ పులిహోర లాంటిది, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవి ఏవైనా సరే చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి మన యూసేజ్ వచ్చి ఎలాగానంటే,
అలాంటిది ఒకటి పెట్టుకోవడం వల్ల మనము సూపర్ మార్కెట్స్ లో అలాగే వెజిటబుల్స్ అవి తీసుకుని మనకి ఏమేమి కావాలో అవి నీట్ గా స్టీమ్ చేసేసుకోవచ్చు. చూడండి చాలా ఈజీ క్యారీయింగ్ అనమాట. అండ్ ఇది 1.2 liters కెటిల్ అనమాట. సో ఇది నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను, మీకు కూడా కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మా పిన్నికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు యూఎస్ వెళ్తున్నారు కాబట్టి. సో వాళ్ళకి ఇచ్చేద్దాం. వాడు వాడి డాక్టర్ కిట్ తో వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఎప్పుడు మీరేంటి మధ్య ట్విన్నింగ్ చేస్తున్నారు? పిలువు తాతయ్యని పిల్ల లగేజ్ ఉందని చెప్పు. సర్ప్రైజ్ అనాలా? ఏసీ కావాలా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? జోకెట్ తాతని నిద్రలేవో పడుకోవట్లేదు. అయాన్స్ క్లీన్ ఇట్. ఎందుకు మమ్మీ చేయమందా? క్రికెట్ ఆడుకుందాం. లేచాక క్రికెట్ ఆడుకుందాం. ఓకే, 2 minutes. సండే రోజు వీకెండ్ రాగానే నేను చేసే పని అన్నమాట. హాలిడేస్కి వచ్చి ఆడేసుకుని పూజ చేసుకుంటున్నావా? మళ్ళీ ఏం చేస్తావు? తాతయ్య నీకు ఏదో గిఫ్ట్ ఇస్తారంట. ఇట్స్ నాట్ డాలర్స్, ఇట్స్ రూపీస్. ఏంటంటే
జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నా సిద్ధుకే ఉంటాయి. కానీ పాపం నా జుట్టులో ఎప్పుడు కెమెరా పెట్టడానికి ఎంత కష్టపడిపోతూ నేను ఇక్కడ తినా అక్కడ తినా అని అడుగుతూ ఉంటాను. ప్రతి ప్రాబ్లమే ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే నాలాంటి ఒక మీద ఉండాలన్నమాట. కెమెరా ఫేవర్ చేసుకోని చెప్తే సరిపోతుంది కదా సిద్ధు? అది బాగుందంట. పడిపో 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 ఇదా హారర్రా. ఇంకొక తాతయ్య ఉన్నారు, రెండు తాతయ్య చెప్పి ఆ కారు మొత్తం బ్యాగ్ ఇంకా జస్ట్ ముందుకు వచ్చి రైట్ తిరిగి చూడు కారు ఆడది. Ayans. Which one you choose? Surprise. Wow. Tatiya surprise too. Surprise. Okay. Wow. Wow. Which car this one? Super. Our car is this? Leader, huh? ఇంకది పక్కన పడేసాడు. అయిపోయిందా క్రికెట్ కావాలి? క్రికెట్
సాంగ్స్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. బాయ్ బాయ్. కార్ పార్కింగ్ చేసేద్దాం, ఉండి పార్క్ చేస్తాం. మనకు ఆల్రెడీ పార్కింగ్ చాలు. వాళ్ళు నడిపేస్తున్నాడు ఇప్పుడు. వెరీ నైస్ బౌలింగ్. నేను వేస్తే చూడు మమ్మీ బాల్. ఓ మై గాడ్, బౌలింగ్ చేయి మమ్మీకి. బౌలింగ్ చేయి, ఇక్కడి నుంచి బాలి, అక్కడి నుంచి చాలు. బాలి బాలి బాలి, అక్కడి నుంచి అత్తయ్య చెప్పాలి. ఓకే అయాన్ శ్రద్ధగా హాయ్ చెప్పు. అయాన్ష్ ఇంకా హోమ్ వెళ్దాం. అయాన్ష్ ఇంటికి వెళ్ళాలి హోమ్. హెల్ప్ ప్లీజ్ చెప్పు.
అదే పెట్ట లుంగి డాన్స్ సాయన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ ఇంకా ఇలా అనాలి కదా చూడు నా తిట్టారా కొట్టాను మీ నాన్న అది ఎత్తులు అన్నా అయాన్ష్ రేపు పొద్దునే స్కూల్ ఉంది ఓకేనా హోమ్ వెళ్ళిపోదాం హోమ్ వెళ్ళాలి హోమ్ హోమ్ వెళ్ళాలి హోమ్ హోమ్ వెళ్ళాలి అయాన్ష్ హోమ్ ఏసీ ఆన్ చేయాలా దా ఫోటో తీసుకుని వెళ్దాం సో 3 సాంగ్స్ మెడ్లీ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు మా ఆయాన్ష్ దానికి సంబంధించి కొంచెం డాన్స్ నేర్చుకున్నాడు అది చూసే ఉంటారు కదా సో తన ఒక చిన్న స్మాల్ సైజ్ వెకేషన్ ఇలా జరిగింది సింపుల్గా మ్యాక్సిమం టైం పడుకునే ఉన్నాడు సో చెప్పు మమ్మీని కొడతా సో మాయాన్ష్ వెకేషన్ ఇలా జరిగింది చాలా సింపుల్గా స్మాల్గా చక్కగా మ్యాక్సిమం టైం పడుకునే ఉన్నాడు అండ్ బాబాయ్కి మాత్రం అస్సలు టైం అనేది ఇవ్వలేదు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేశాడు అన్నమాట అండ్ క్రికెట్ ఆడుకున్నాడు న్యూ కార్ రైడ్ చేశాడు అయాన్ష్ బాగా ఎంజాయ్ చేశాడు అయాన్ష్ నీ వెకేషన్ డాన్స్ రిహార్సల్ పాండా చూపించు పాండా సో అయాన్ష్ పాండా అంటే ఇష్టం మళ్ళీ రేపటి నుంచి స్కూల్ ఉంది కాబట్టి తను పాండా
ఈ రోజు ఇక్కడ తినేసి తీసుకెళ్దామని అనుకుంటున్నాం. సో ఇదన్నమాట ఈరోజు మన బ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. సో నెక్స్ట్ బ్లాగ్స్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. కీప్ లవింగ్ అస్, కీప్ స్మైలింగ్. బై బై. కిసింగ్.